సో ఫ్రెండ్స్, రీసెంట్గా శాండియాగో కామికాన్ ఈవెంట్లోని కెవిన్ ఫైగ్ ఎంసీయూ ఫేజ్ 4కి సంబంధించి ఫుల్ స్లేట్ని రివీల్ చేశారు. థోర్ లవ్ అండ్ థండర్ మూవీ 2022 ఎండింగ్ వరకు, అదే ఎంసీయూ ఫేజ్ 4 వరకు రివీల్ చేశారు మూవీస్ని కెవిన్ ఫైగ్. అయితే ఇప్పుడు రీసెంట్గా సిజీఎక్స్పీ ఈవెంట్లోని వార్నర్ బ్రోస్ డీసీయూ ఫుల్ స్లేట్ని అనౌన్స్ చేశారు. అదే 2022 ఎండింగ్ వరకు డీసీయూ యొక్క మూవీస్ని అనౌన్స్ చేశారు వార్నర్ బ్రోస్. సో ఇప్పుడు ఎంసీయూ లాగే డీసీయూ కూడా మూవీస్ పరంగా స్పీడ్ అయింది. సేమ్ ఎంసీయూ కూడా 2022 ఎండింగ్ వరకు అనౌన్స్ చేశారు. ఇప్పుడు డీసీయూ కూడా 2022 వరకే అనౌన్స్ చేశారు. మరి డీసీయూ మూవీస్ యొక్క లిస్ట్ ఏంటి అనేది డీటెయిల్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మొన్నటిదాకా ఎంసీయూకి అసలు పోటీ కూడా ఇవ్వకుండా ఇయర్కి 1 or 2 మూవీస్ మాత్రమే రిలీజ్ చేసేవారు వార్నర్ బ్రోస్ డీసీయూకి సంబంధించి. రీసెంట్గా వచ్చిన అక్వామ్యాన్, సజమ్ అనేవి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. జోకర్ డీసీయూ కానప్పటికీ వార్నర్ బ్రోస్కి చాలా పెద్ద సక్సెస్నే తెచ్చిపెట్టింది ఈ ఇయర్లోని. 1 ప్రాఫిటబుల్ కామిక్ బుక్ మూవీగా నిలిచింది జోకర్. అయితే నెక్స్ట్ రాబోయే డీసీయూ మూవీ ఏంటంటే బర్డ్స్ ఆఫ్ ప్రే. డీసీయూ నుండి 8th మూవీగా ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 7th రిలీజ్ అవబోతుంది వరల్డ్ వైడ్గా. ఈ మూవీ సేమ్ డెడ్ పూల్ జోనర్లోని ఆర్ రేటెడ్ కామెడీతో ఉండబోతుంది ఇంట్రెస్టింగ్గా. ఎందుకంటే బర్డ్స్ ఆఫ్ ప్రే కామిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్, ఫన్నీ తోటి సేమ్ డెడ్ పూల్ జోనర్లోని ఉంటుంది. లేడీ సూపర్ హీరో గ్యాంగ్కి ఈ హెర్లీ క్వీనే లీడర్. ఆఫ్ కోర్స్ డీసీయూలోని లేడీ క్యారెక్టర్స్లోని ఈ హెర్లీ క్వీన్కి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఎందుకంటే ఈమె లేడీ డెడ్ పూల్ లాగా. సూసైడ్ స్క్వాడ్ తర్వాత స్టోరీ హెర్లీ క్వీన్ది ఈ మూవీలో ఉంటుంది. ఈ మూవీలోని ఈమె బాయ్ ఫ్రెండ్ అదే జారెడ్ లీటో యొక్క జోకర్ క్యారెక్టర్ క్యామియో కూడా ఉండబోతుందని చెప్పి న్యూస్ వస్తుంది. ఆ తర్వాత మూవీ ఏమో వండర్ ఉమెన్ 1984. ఆఫ్ కోర్స్ ఈ మూవీ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటా, ఎందుకంటే డీసీలో వచ్చిన వండర్ ఉమెన్ క్యారెక్టర్కి చాలా మంది ఫ్యాన్స్, దాంతోపాటు రీసెంట్గా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ ట్రైలర్ కూడా చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. నెక్స్ట్ ఇయర్ జూన్ 5 ఈ మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. రీసెంట్గా వండర్ ఉమెన్ యాక్టర్ అయిన గ్యాల్ గడిట్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. ఆమె ఇప్పటిదాకా బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్, అలాగే వండర్ ఉమెన్ జస్టిస్ లీగ్ మూవీలో యాక్ట్ చేశారు. కానీ ఇప్పుడు యాక్ట్ చేసిన ఈ వండర్ ఉమెన్ 1984 మూవీ అనేది ఆ మూవీస్ అన్నిటికన్నా చాలా పెద్ద మూవీ, నేను యాక్ట్ చేస్తుంది ఇదే అని చెప్పి ఆమె తెలిపారు. కాబట్టి వండర్ ఉమెన్ 84లోని ఎక్కువ యాక్షన్ సీన్స్ గ్యాల్ గడిట్ చేయబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అని అర్థమవుతుంది. అలాగే ఈ మూవీకి వచ్చిన ఫస్ట్ ట్రైలర్ ఇదివరకు బ్రేక్ డౌన్ చేసి మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ మూవీ ట్రైలర్ తెలుగులో కూడా వచ్చింది ఫ్రెండ్స్, ఒకవేళ మిస్ అయితే చూడండి. సో నెక్స్ట్ ఇయర్ డీసీ నుండి ఓన్లీ 2 మూవీసా అని మాత్రం అనుకోకండి, నెక్స్ట్ ఇయర్న స్నైడర్ కట్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. కాబట్టి ఇది అంతకు మించిన ఎక్సైట్మెంట్. ఆ తర్వాత 2021లోని రాబోయే ఫస్ట్ డీసీయూ మూవీ బ్యాట్మెన్. ఓల్డ్ బ్యాట్మెన్ ట్రయాలజీ డీసీకి ఎంత ప్లస్ పాయింటో మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఇప్పటికీ కూడా బెస్ట్ సూపర్ హీరోయిక్ స్టాండలోన్ ఫిల్మ్ అంటే డార్క్ నైటే. రాబర్ట్ ప్యాటిసన్ ఈ మూవీలోని యంగర్ బ్యాట్మెన్ లుక్లో కనిపించబోతున్నాడు. అలాగే బ్యాట్మెన్ యొక్క ఒరిజిన్ బెస్ట్ డిటెక్టివ్ మూడ్లోని ఈ మూవీ రన్ అవబోతుందని చెప్పి ఇదివరకు డైరెక్టర్ మ్యాట్ రీవ్స్ తెలిపారు. అలాగే ఈ మూవీ జూన్ 25, 2021 రిలీజ్ అవబోతుంది వరల్డ్ వైడ్గా. ఆ తర్వాత జేమ్స్ గన్ డైరెక్షన్లోని రాబోతున్న ది సూసైడ్ స్క్వాడ్ మూవీ. ఈ మూవీలోని అప్గ్రేడ్ స్క్వాడ్, దాంతోపాటు డైరెక్షన్ కూడా మనకి ఎంత బాగుంటుందో తెలుసు, ఎందుకంటే జేమ్స్ గన్ గార్డెన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఎంసీలోని మంచి సక్సెస్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఇతను తీయబోయే ది సూసైడ్ స్క్వాడ్ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని చెప్పి, అలాగే స్క్వాడ్ కూడా 1కి మించిన ఇంప్రెషన్ కలుగుతుంది. అలాగే ఈ స్క్వాడ్లోని జోకర్ క్యారెక్టర్ లేదు ఫ్రెండ్స్, అది కొంచెం ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్. ఓల్డ్ సూసైడ్ స్క్వాడ్ మూవీ 700 మిలియన్స్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. దానికి కారణం మేబీ జోకర్ క్యారెక్టరే అయి ఉంటుంది. ఒకవేళ ఇందులో కూడా జోకర్ క్యారెక్టర్ ఉండి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా 1 బిలియన్ మార్క్ చేరుకుంటుంది బాక్సాఫీస్ దగ్గర. ఆ తర్వాత డ్వేన్ జాన్సన్ బ్లాక్ అడమ్ క్యారెక్టర్లోని బ్లాక్ అడమ్ సపరేట్ స్టాండలోన్ సోలో మూవీగా రాబోతుంది ఈ మూవీ. ఆ ఇయర్ ఎండింగ్కి మనకి డిసెంబర్ 22 ఈ మూవీ అవతార్2కి పోటీగా రిలీజ్ అవబోతుంది. జోకర్ లాగా ఈ మూవీ కూడా విలన్కి సంబంధించి ఒరిజిన్ మూవీ. డ్వేన్ జాన్సన్ రాకీ కూడా చాలా క్రేజ్ ఉంది, అలాగే ఈ బ్లాక్ అడమ్ క్యారెక్టర్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ మూవీలో మనకి హాక్ మ్యాన్ వర్సెస్ బ్లాక్ అడమ్ చూడబోతున్నాం. అదే హాక్ మ్యాన్కి అలాగే బ్లాక్ అడమ్కి జరగబోయే బిగ్గెస్ట్ బ్యాటిల్నే ఈ మూవీలో చూడబోతున్నాం. మ్యాన్ ఆఫ్ స్టీల్ బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ కన్నా ఈ మూవీలోని జరిగే బ్యాటిల్ అనేది బిగ్గెస్ట్ బ్యాటిల్గా అవబోతుందని చెప్పి కూడా తెలిపారు ఇదివరకే. ఆ తర్వాత 2022లోని డీసీయూకి బిగినింగ్ మూవీగా సజమ్ 2 మూవీ రిలీజ్ అవబోతుంది. రీసెంట్గా వచ్చిన సజమ్ చాలా మంది ఆడియన్స్కి అలాగే మంచి సక్సెస్ని అందించింది వార్నర్ బ్రోస్కి డీసీయూకి. అయితే ఈ సజమ్ 2 మూవీ April 1, 2022 డీసీయూ 13th మూవీగా రిలీజ్ అవబోతుంది. రీసెంట్గా ఈ మూవీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. అలాగే జాకరీ లేవి ఈ మూవీలోని బ్లాక్ అడమ్ క్యారెక్టర్ ఉండదని చెప్పి కూడా రీసెంట్ ఇంటర్వ్యూలోని తెలిపారు.
మేబీ మూవీ ఎండింగ్ కి బ్లాక్ అడమ్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అయితే ఈ మూవీ మొత్తానికి కూడా విలన్స్ గా మనకి డాక్టర్ శివన, అలాగే సజమ్ వన్ మూవీ ఎండింగ్ కి చూసిన క్యాటర్పిల్లర్ మిస్టర్ మైన్ విలన్స్ గా కనిపిస్తారు. అలాగే సజమ్ ఫ్యామిలీ కూడా ఈ మూవీలో మనకి కనిపిస్తుంది. సో ఆ టీమ్ అంతా కూడా ఉంటే ఆ విలన్స్ ని ఎదిరించడం కొంచెం ఈజీ అవుతుంది. సీత క్యారెక్టర్ యొక్క క్యామియో రోల్ మనకి ఈ మూవీలో కనిపిస్తుందని చెప్పి కూడా న్యూస్ నడుస్తుంది ఫ్రెండ్స్. మేబీ అది జరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వండర్ ఉమెన్ 1984 మూవీ ఎండింగ్ కి మనకి సీత క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ క్యారెక్టర్ మళ్ళీ సజమ్ 2 మూవీలో కూడా చూపించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రిలీజ్ అవబోయే మూవీ డీసీ ఇది కాదు, కానీ డీసీ కి సంబంధించిన ఇండివిజువల్ మూవీ, అదే డీసీ సూపర్ పెట్స్, యానిమేషన్ టైప్ ఆఫ్ మూవీ. కానీ ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది ఎలా అంటే, సూపర్ హీరోస్ అంటే యాక్చువల్ గా మనుషులు ఆర్ ఏలియన్స్ అయి ఉంటారు. కాకపోతే ఒకవేళ జంతువులు సూపర్ హీరోస్ అయి ఉంటే, అదర్ యానిమల్స్ సూపర్ విలన్స్ అయి ఉంటే, అప్పుడు వరల్డ్ ని ఎలా సేవ్ చేస్తారు అనే డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక కౌ గాని క్యాట్ ఆర్ డాగ్ ఒకవేళ సూపర్ హీరోస్ అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్టే ఈ సూపర్ పెట్స్. అది కూడా బ్యాట్మెన్ అలాగే సూపర్ మ్యాన్ కలిసి పవర్స్ ఉన్న యానిమల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే ఒక ఫిష్ జోకర్ క్యారెక్టర్ లోని, బర్డ్ ఒకవేళ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ లోని, ఇలా పెట్స్ అన్ని కూడా సూపర్ హీరోకిలా కనిపించి వరల్డ్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తే ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ గా అలాగే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మేబీ యానిమేషన్ అంటే ఇండియాలో అంత క్రేజ్ ఉండదు, కానీ జపాన్ లోని అలాగే యుఎస్ఏ లోని యానిమేషన్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. అలాగే జారెడ్ స్టోన్ ఈ మూవీకి డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. May 20, 2022 ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది. కానీ ఇది డిసియు కాదు, డిసి ఇండివిజువల్ మూవీ. ఆ తర్వాత డిసియు 14th మూవీగా రిలీజ్ అవబోయే మూవీయే ది ఫ్లాష్ పాయింట్. చాలా గ్యాప్ తర్వాత మొత్తానికి ఈ మూవీ కూడా సెట్స్ మీదకి వెళ్ళింది. ఫ్లాష్ యాక్టర్ ఇజ్రా మిల్లర్ కూడా ఈ మూవీకి స్క్రిప్ట్ వర్కింగ్, అదే స్టోరీ రైటింగ్ కి వర్క్ చేస్తున్నారు. జస్టిస్ లీగ్ మూవీలో చూసిన ఫ్లాష్ క్యారెక్టర్ ని అసలు మీరు ఊహించుకోకండి. అది జాస్ విడెన్ ఈ క్యారెక్టర్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి వరస్ట్ ప్రెజెంటేషన్ చేశాడు. కానీ ఈసారి ఈ సోలో మూవీని డైరెక్ట్ చేయబోయేది ఇట్ మూవీస్ కి డైరెక్టర్ అయిన యాండీ ముస్చేటి. మీకు ఈ ఫ్లాష్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్, ఎంత పవర్ఫుల్ తెలియలే అంటే ఫ్లాష్ వెబ్ సిరీస్ ని కొన్ని ఎపిసోడ్స్ చూస్తే చాలు. ఈ యారో అలాగే ఫ్లాష్ క్యారెక్టర్స్ రెండు కూడా సజమ్ ఆక్వామెన్ కన్నా ఇంట్రెస్టింగ్ గా బెస్ట్ క్యారెక్టర్స్. కానీ ఆ జాస్ విడెన్ మాత్రం జస్టిస్ లీగ్ లోని ఫ్లాష్ క్యారెక్టర్ ని పూర్తిగా మార్చేసి ఒక కమెడియన్ గా చూపించాడు. ఏదైనప్పటికీ ఈసారి ఈ సోలో మూవీ ఖచ్చితంగా ఫ్లాష్ క్యారెక్టర్ ఏంటో ప్రూవ్ చేస్తుంది వరల్డ్ వైడ్గా. ఇప్పటిదాకా వచ్చిన మూవీస్ అన్నింటిలో కూడా ఈ మూవీ సూపర్ హీరోయిక్, బెస్ట్ టైమ్ ట్రావెల్ మూవీ అవుతుంది. ఫ్లాష్ వెబ్ సిరీస్ అన్ని కూడా టైమ్ ట్రావెల్, టైమ్ లైన్ జంపింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ మూవీ కూడా అంతే హైలైట్ గా ఉంటుంది. నిజానికి ఈ ఇజ్రా మిల్లర్ కన్నా ఫ్లాష్ వెబ్ సిరీస్ లో యాక్టర్ అయితే ఇంకా ఫ్లాష్ క్యారెక్టర్ ఇంప్రెసివ్ గా కనిపిస్తుంది. July 1, 2022 డిసియు 14th మూవీగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఆ తర్వాత మూవీ విషయానికి వస్తే ఆక్వామెన్ 2 డిసిలోని 1 బాక్సాఫీస్, అలాగే 1 బిలియన్ కలెక్ట్ చేసిన మూవీ ఈ ఆక్వామెన్. వెంటనే వార్నర్ బ్రోస్ ఈ ఆక్వామెన్ సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేశారు. జేమ్స్ వ్యాన్ కూడా ఇదివరకే ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని కూడా రెడీ చేశారు. అలాగే ఈ ఆక్వామెన్ 2 మూవీలో కూడా ఇంతకు మించిన విజువాలిటీ, ఇంకా బిగ్గెస్ట్ యాక్షన్, కొంచెం హారర్ ని కూడా పెట్టబోతున్నారని కూడా చెప్పారు. ఎందుకంటే జేమ్స్ వ్యాన్ హారర్ మూవీస్ కి డైరెక్టర్, అదే కంజూరింగ్ 2 ఇలాంటి మూవీస్ కి అతను మంచి డైరెక్టర్. ఈ మూవీలో కూడా కొన్ని సీన్స్ లోని హారర్ ని పెట్టబోతున్నారని అతను చెప్పారు. అలాగే ఈ మూవీలోని ప్యాట్రిక్ విల్సన్ ఓషన్ మాస్టర్ కూడా మనకి మళ్ళీ కనిపిస్తాడని కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఓషన్ మాస్టర్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్. అబ్దుల్ మ్యాథిన్ విలన్ కూడా మనకి ఎండింగ్ లో మనం చూసాం ఆక్వామెన్ మూవీలోని. అయితే ఆంబర్ హెర్డ్ క్యాస్టింగ్ మాత్రం కొంచెం డౌట్ లో ఉంది, ఎందుకంటే రీసెంట్ గా ఆమె మీద కొన్ని ఎలిగేషన్స్, పెటిషన్స్ పడ్డాయి వార్నర్ బ్రోస్ కి, జానీ డెప్ ఫ్యాన్స్ నుండి. ఇంకా వార్నర్ బ్రోస్ అయితే ఆ క్యాస్టింగ్ గురించి తెలపలేదు. లేకపోతే వార్నర్ బ్రోస్ ఆమెని క్యాస్టింగ్ నుండి తొలగించకుండా ఆక్వామెన్ 2 మూవీలో అయినా సరే పెట్టగలరు. December 16, 2022 డిసియు 15th మూవీగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది. సో ఫైనల్లీ డిసియు కూడా ఎంసీయూ లాగా 2022 ఎండింగ్ వరకు స్లేట్ ని కన్ఫర్మ్ చేసుకుంది. అయితే ఇది డిసియు ఫేజ్ 2 అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళైతే మాత్రం డీటెయిల్ గా రివీల్ చేయలేదు. కొంతమందికి నేను చెప్పేది ఏంటంటే, పోటీగా అలాగే హేటింగ్ గా చూడకుండా రెండు మూవీస్, అదే రెండు యూనివర్స్ కి సంబంధించిన మూవీస్ కూడా మనం చూస్తే కామిక్ లవర్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్, మనకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్, అది ఎంసీయూ ఇస్తే ఏంటి, డిసియూ ఇస్తే ఏంటి. సో ఇదే ఫ్రెండ్స్ డిసియు కూడా ఎంసీయూ లాగా ఫుల్ స్లేట్ ని రివీల్ చేసింది. మీకు ఇప్పుడు డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటా డిసియూ యొక్క అప్కమింగ్ మూవీస్ కన్ఫర్మ్ అయిన డేట్స్ అనేవి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అందువరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.